మన దేశంలో ఉన్న ఒకే ఒక పశుపతినాథుని ఆలయం గురించి తెలుసుకుందాం. పశుపతినాథ ఆలయం లింగాల బండ. ఈ ఆలయం అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణం సమీపంలో ఉంది. మరొక ఆలయం నేపాల్లో ఉంది. రాయదుర్గం బళ్ళారి రోడ్డు మార్గానికి తూర్పున పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో లింగాల బండ ఉంది. సుమారు 200 అడుగుల ఎత్తైన అతిపెద్ద బండపై పశుపతి ఆలయం ఉంది. సామాన్యంగా శివాలయాల్లో శివుడి లింగానికి ఎదురుగా కొద్ది దూరంలో శివుని వాహనమైన నంది విగ్రహం ఉంటుంది. అయితే ఇక్కడి మూల విరాట్ విభిన్నమైనది, విశిష్టమైనది. ఒకే రాతిపై మధ్యలింగం, 4 వైపుల 4 నంది శిల్పాలు ఉండి అవి 4 దిక్కులను చూస్తుంటాయి. ఈశాన్య దిక్కును చూస్తున్నట్లుండే శివుణ్ణి చతుర్ముఖుడు అంటారు. భారతదేశంలో గల ఏకైక పశుపతినాథుని ఆలయం ఇది. ఆలయ ద్వారానికి ఇరువైపులా శంకరాచార్యులు మరియు ఆయన శిష్యుని యొక్క చిత్రాలున్నాయి. శంకరాచార్యులు ఈ ఆలయాన్ని నిర్మించారని స్థానికులు చెప్తారు. అయితే ఆలయ ఆవరణలో నిర్మాణానికి సంబంధించిన ఎలాంటి శాసనాలు కానీ ఆధారాలు కానీ లేవు. కర్ణాటక రాష్ట్రంలోని చింతిని వద్ద గల విరకణత మఠంలో ఈ ఆలయానికి సంబంధించిన సమాచారం ఉందని స్థానికులు చెప్తారు. కర్ణాటకతో పాటు సమీపాన ఉన్న ఆంధ్ర ప్రాంతాలను కూడా క్రీస్తుశకం 6వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు చాళుక్యులు పరిపాలించారని చెప్తారు. ఈ అరుదైన ఆలయాన్ని 12వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్యులు నిర్మించి ఉండవచ్చని రాష్ట్ర పురాతత్వ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ ఆలయంలో కొన్ని చోట్ల విజయనగర రాజుల యొక్క శిల్ప శైలితో గారతో చేసిన శిల్పాలు కూడా కనిపిస్తాయి. అంటే విజయనగర రాజుల కాలంలో ఈ ఆలయాన్ని పునరుద్ధరించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. 1984వ సంవత్సరంలో లింగాల బండ పక్కనే ఉన్న గట్టిమల్లప్ప కొండపై పశువుల కాపరికి మట్టి ముంతలో సుమారు 300 బంగారు నాణాలు దొరికాయి. లింగాల బండలో మూల విరాట్ అడుగు భాగాన నిధులున్నాయని 2-3 సార్లు దుండగులు పశుపతినాథుని విగ్రహాన్ని పక్కకు జరిపి తవ్వకాలు జరిపారు. పార్వతీదేవి, కాళీమాత విగ్రహాలను ధ్వంసం చేశారు. ఆలయ ఆవరణ అంతటా కూడా అడుగు భాగం బండపై సిమెంట్ ప్లాస్టింగ్ చేయడం వల్ల శివలింగం ఉన్న గుళ్ళు మూసుకొనిపోయాయి. శివరాత్రికి ఈ ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి. రాయదుర్గం మరియు బళ్ళారి రోడ్డు మార్గానికి 5 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. భారతదేశంలో గల ఏకైక పశుపతినాథుని ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.